మొన్ననే బెలారస్ పేలుళ్ల గురించి విన్నాం కదా, ఇప్పుడు దాని నిజాలు ఒకటొకటి బయటపడుతున్నాయి. హెజ్బుల్లా తీవ్రవాదులు అక్కడ ఆయుధాలు తయారు చేయడానికి ప్రయత్నించారు. అమ్మోనియం నైట్రేట్ ఏదైతే యూరోప్ మొత్తం ఉందో వాటితో తయారు చేయడానికి ప్రయత్నించారు అన్నటువంటిది ప్రస్తుతం వినబడుతున్నటువంటి అంశం. దీని మీద దానివల్లనే అసలు ఈ తయారు చేసేటువంటి క్రమంలో వాళ్ళేం ప్రొఫెషనల్ కాదు, సిస్టమేటిక్గా కూడా లేదు. కాబట్టినే 8 మంత్స్ ఇక్కడ 8 మంత్స్కి ముందు నుంచి ప్రణాళికలు వేశారు, అక్కడ తయారు చేస్తూ ఉన్నారు. రహస్యంగా ఆ ప్లేస్లో తయారు చేస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి పొరపాటు కారణంగా ఆ పేలుడు సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కలైతే ప్రస్తుతం వందల సంఖ్యలోనే చెప్పుకొచ్చినా కూడా ఆస్తి నష్టం కూడా వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంబంధించింది. దీనికి అంతటికీ కారణం హిజ్బుల్లా తీవ్రవాదులు అప్పట్లో ప్రచారం జరిగింది, అది వాస్తవమేనన్నటువంటిది 1 బై 1 ఇప్పుడు సమాచారాలు బయటకు వస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ సమాజం ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది.